అతను కలం పేరు భరణి అని నామకరణం చేసుకున్నారండి అతను చిన్నప్పటి నుంచి చదువుకున్న ఒక స్నేహితులు కోల్పోయే ఉన్న చాలా బాధ విచారం తెలుగు సినీ సాహితీ లోకంలో పాటల సిరివెన్నెల గురిపించిన మన సీతారామ శాస్త్రి గారి మృతికి సంతాపం తెలియజేస్తూ నేడు సినీ లోకమంతా కదిలి వచ్చింది కన్నీళ్లు పెట్టుకుంటుంది విశాఖపట్నం జిల్లా అనకాపల్లి గాంధీనగర్లో ఉన్నటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా ప్రపంచ ప్రాచుర్యం పొందినటువంటి మన శాస్త్రి గారు జననం విద్యాభ్యాసం ఇక్కడే జరిగింది ప్రస్తుతం మనం అనకాపల్లిలో ఉన్నాము ఆయన స్నేహితులు కూడా మనతో పాటు ఉన్నారు వెంకట శివప్రసాద్ గారు కాసేపు ముచ్చటించి ఆయనతో ఆయనకున్న అనుబంధాన్ని ఆయన ఎలా చదువుకున్నారు ఇక్కడే ఆడుకునేవారట ఆ వివరాలన్నీ పూర్తిగా అడిగి తెలుసుకుందాం రండి చాలా దుఃఖంగా ఉంది ఈ సందర్భంలో ఆయన గురించి బాల్య విశేషాలు తెలుసుకోవటం కానీ మిమ్మల్ని చూస్తే ఆయన ఒక స్నేహితులుగా ఆయన గురించి చాలా విశేషాలు అయితే తెలుసుకోవాలని ఆశపడుతున్నాం సరే అసలు ఎలాగా ఉండేది ఎలా ఎక్కడ చదువుకున్నారు ఏంటి వివరాలు అతను ఇక్కడికి మండలం అని దోచూరు గ్రామం ఉందండి పూర్వం పుట్టడం అయితే అతను అక్కడ పుట్టారు వాళ్ళ నాన్నగారు డాక్టర్ గారు అండి అంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాదు మామూలుగా గారు న్యాచురల్గా చేసేవారు వాళ్ళ ఫాదరు యోగి గారని ఇక్కడ అనకాపల్లలో మాకు నాలుగేళ్ల ముందర ఉండి వాళ్ళు మేము ఐదుగురు అన్నదమ్మును మా పెద్ద అన్నయ్య గారు చనిపోయారు మా రెండో అన్నయ్య గారు సీతారాం శాస్త్రి గారు ఇద్దరు కలిసి చదువుకున్నారమ్మ అప్పటి నుంచి మేము ఒరే అంటే ఉరే అనుకొని ఆడుకునే వాళ్ళం ఇక్కడ రామాలయం గుడి అని రామాలయం ఇది అంటారండి ఆ గుడిలో స్కూల్ ఉండేదండి అద్దెకి తీసుకొని ఆ స్కూల్ రన్ చేసేవారు అతను యాభై ఐదులో పుట్టారమ్మ యాభై ఐదు మే నెలలో పుట్టారు ఆ డేట్ మనకు పూర్తిగా తెలీదు మా బ్రదర్ కూడా ఏప్రిల్లో పుట్టారమ్మా ఇద్దరు మేము బ్రాహ్మణ్స్ అప్పుడు గాంధీనగరం అంతా నైంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామిండ్స్ ఉండేవాళ్ళం కదా ఉండేవాళ్ళం అండి తర్వాత ఇక్కడ ఆఫీసులో అవి చాలా ఉండేవి వాళ్ళ నాన్నగారు వైద్యం చేసి పండితులు కూడా మాత్రం సంగీతం సాహిత్యం వీటి గురించి కూడా చాలా చాలా మంది వచ్చేవారు ఇక్కడ గాంధీనగరంలో ఏఎంఏ కాలేజీలో పనిచేసిన లెక్చరర్స్ ఒక ముప్పై మంది నలభై మంది ఉండేవారు వాళ్ళ నాన్నగారు వాళ్ళతో మాట్లాడడం చదవడం అవి చేసేవారమ్మా నేను అతను అంటే నా కంటే మూడు సంవత్సరాలు చిన్నైనా ఒరే ఉరే అని పిలుచుకునే వెళ్ళమమ్మా అలా మా ఫ్యామిలీలో వాళ్ళు వచ్చేవారు వాళ్ళ ఇంటికి మేము వాళ్ళం అంత ఆ రోజుల్లో అంత ఆప్రియతగా ఉండేవాళ్ళం ఆడుకోవటం కానీ చదువుకోవటం కానీ అప్పట్లో ఎలా ఉండేదండి ఆయనతో రోజుకి ఇరవై గంటలు ఆడుకోవడం ఉండేదమ్మా చాలా మంచి వ్యక్తి అమ్మా అతను నిజంగా చెప్పాలంటే వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ ఒక అతను ఎల్ఐసిలో చేస్తున్నారు తర్వాత ఇతను కూడా కాకినాడ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చదివారమ్మా తర్వాత కాకినాడ బిఎస్ఎన్ఎల్ చేశారు చేసినప్పుడు అప్పుడు ముందు నుంచి అతను ఏంటంటే ఏదో పాటలు పాడాలా అన్న తపనే అమ్మ అతను క్లాస్మేట్ ఒక అతను కొడుకుల సుబ్రహ్మణ్యం అని అతను మృదంగంలో స్పెషలిస్ట్ అమ్మా అతను రవి చేశారు తర్వాత అప్పుడు ఏం చేసేవారంటే సీతారామ శాస్త్రి గారికి పాటలు ఉంటూ వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఆ టేబుల్ మీదే మృతంగం వాయించేవాడము మాత్రం అలాగా మేమంతా పాటలు పాడమని చెప్పి ప్రోత్సహించేవాళ్ళం ఆ రోజుల్లో అలాగా శాస్త్రి గారు పాటలు పాడుతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఎప్పుడూ ఒక సంచి వేసుకునేవారమ్మా సంచి పెద్ద సంచి ఆ సంచిలో పెన్నులు పేపర్లు ఇవే ఉండేవి ఎక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఇక్కడ వెలుపులు ఇది అని ఉందమ్మా అతనికి ఫ్రెండ్ ఫ్రెండ్ కాదు గురుగారే సత్యారామేష్ఠర్ అని ఎర్రన్సరి సత్యరా మేస్టర్ అని అతను వాళ్ళు బాగా తిరిగేవారండి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవారు అలా కాలక్షేపం చేసేవాళ్ళమ్మా అప్పుడులో పెద్ద ఈ టీవీలు కానీ ఇవి కానీ ఏవి కానీ ఉండేవి కాదు అంతా కూర్చో ఇక్కడ నాలుగు దుమ్మలు ఉండేవి అమ్మా ఆ నాలుగు దుమ్మల మీద కూర్చొని అలాగే అతను పాటలు పాడుతుంటూ నువ్వు పైకి వస్తారా అలాగా ఇలాగ అలాగే అని చెప్పి మాట్లాడుకునేవాడమ్మా అది ఇలా ఒక్క వ్యక్తిలో టాలెంట్ ఒకటి ఫ్రెండ్ గుర్తించగలడు రెండు టీచర్ గుర్తించగలరు చిన్నప్పటి నుంచి ఆయన ఏమైనా కూని రాగాల పాడడం కానీ ఇలా అయితే అలాంటివి ఏమైనా చేసేవారు పాడుతుండేవారు అమ్మా అయితే అతను అంత ప్రతిందని ఆ రోజుల్లో మేము మాకు కూడా తెలియదమ్మా ఎప్పటికైనా పైకి వస్తావు పైకి వస్తావు పైకి వస్తావు అని మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు మాట్లాడుకునేవారు అమ్మా అంటే మొదట ఆయనకి అవకాశం ఎలా వచ్చిందండి ఆయన ఇండస్ట్రీకి వెళ్ళటానికి అంటే సినిమాకి పాటలు రాసే అవకాశం ఎలా వచ్చిందని మీకు తెలుసు ఎయిటీ ఫైవ్లో అనుకుంటానమ్మా మెడ్రాస్ వెళ్ళాలి అని అతను అనేవారు అప్పుడో డబ్బులు పెద్ద ఉండేవి కాదండి ఎవరిదైనా ఈ సత్యారామ మహేష్ఠారు వీళ్ళు కూడా నువ్వు పైకి వస్తారా వెళ్ళని చెప్పేసి వాళ్ళు మెడ్రాసు మెయిల్ అని ఉండేదండి హౌరా మెయిల్ అని ఉండేది దాంట్లో అతన్ని మెడ్రాస్ పంపించారమ్మా తర్వాత నేకి పోయిన తర్వాత వచ్చారు కాకినాడలో పనిచేసేవారు అతను ఒక ఐదు సంవత్సరాలు లాంగ్ లీవ్ పెట్టి మెడ్రాస్ వెళ్ళిపోయారమ్మా కాకినాడలో ఎక్కడ పనిచేసేవారు బిఎస్ఎన్ఎల్ అమ్మా బిఎస్ఎన్ఎల్ లో పనిచేసేవారు ఒక ఐదు సంవత్సరాలు లాంగ్ లీవ్ పెట్టి మెడ్రాస్ వెళ్ళిపోయారమ్మా అతను మెట్రాస్ వెళ్ళిపోయినా అంటే అప్పుడు ల్యాండ్లైన్ ఫోన్లు అవి ఉండేవి మాకు ఫోన్ వస్తే వెళ్ళి పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్లో మాట్లాడామమ్మా మేము ఇప్పుడు పన్నెండు మెట్రాస్ వెళ్ళినా గొప్పగా పలకరించేవారు ఆ అభిమానం ఉండేది ఆప్యాయత ఉండేదమ్మా నేను ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు ఏదో పన్నెండు వెళ్ళాను అలా కలిశానమ్మా కలిసినప్పుడు కూడా చాలా చిన్నప్పుడు మరి ఆదరణ ఎలా ఉందో ఆ రోజుల్లో కూడా అలాగుందమ్మా అది చిన్న చిన్న అల్లరి చేష్టలు అలాంటివి ఏమైనా ఆయనలో కనిపించాయి చాలా ఉండేవండి అవి అన్నీ ఇప్పుడూ యాభై నాలుగు యాభై ఐదు సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాలు అతను పుట్టారు అరవై నాకు తెలిసి మాకు కరెంటు కూడా అండి డెబ్బైలో వచ్చింది అమ్మా కరెంటు చిన్న చిన్న బల్బులు ఉండేవి ఆ బల్బుల్ కింద కూర్చొని అతను ఏదో అలా కాగితాల మీద రాసుకునేవాడు కాగితాల మీద రాసుకుని ఏంట్రా అని చెప్పేసి మేము అడిగేవాళ్ళమ్మా ఏవో రాసుకున్నారా మీకు ఎందుకు అని చెప్పేసి అనివారులోనే అప్పట్లోనే ఏవో రాసుకున్నాడు మీకు ఎందుకు పాటలు పాడతాను వినండి అని అనివారు అమ్మా అతను ఎప్పుడు వాళ్ళు అంటే అతనికి సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చినాక వెళ్ళిపోయారు లేకపోతే ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళడం మాకు తెలిసినమ్మా మెడ్రాస్ వెళ్ళిన తర్వాత మాకు నుంచి ఒక సంవత్సరం పోయిన తర్వాత మన విశ్వనాథ్ గారు అని డైరెక్ట్ ఉన్నారమ్మా అతను వైజాగ్ వచ్చినప్పుడు సీతారాం శాస్త్రి గారు విద్ద చూసి అతను రమ్మని చెప్పేసి అతను తీసుకెళ్ళారమ్మా ఇంక అప్పుడే మొత్తం జాబ్కి అతను రిజైన్ చేసి కంప్లీట్గా మెట్రాస్ వెళ్ళిపోయారమ్మా అమ్మా అది ఇప్పుడు ఫ్యామిలీ అది ఎప్పుడు అండి అంటే ఈ ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళిపోవడం జరిగింది ఎనభై ఐదు అమ్మా అతను ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అనేది ఎనభై ఐదు తర్వాత ఫ్యామిలీ కూడా అమ్మా ఇక్కడ నిస్టల్ వారు వీదని శివాలయం దగ్గర ఇష్టం వారి వీధి అని ఉంది అక్కడ అతను భార్య ఆ వీధిలో అమ్మాయిని చేసుకున్నారు అంటే వాళ్ళు వాళ్ళు దగ్గర ఆ అమ్మాయిని చేసుకున్నారు తర్వాత అతనికి ఒక అమ్మాయి ద్రబ్బాలు కూడా పుట్టారండి పుట్టిన వాళ్ళు వాళ్ళ అమ్మాయిని కూడా విశాఖపట్నంలో అతను ఫ్రెండ్కే ఇచ్చారు అంటే అతను అభిమానికి అతను అభిమాని కింద ఉండేవారు వాళ్ళ అమ్మాయిని ఒక ఫంక్షన్లో ఒడుగు కార్యక్రమంలో చూసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఆ అమ్మాయిని నేను నా కోళ్ళకి ఏం చేసుకుంటా అని చెప్పేసి అతనున్నారు విధంగా మ్యారేజ్ జరిగిందమ్మా అది పూర్తిగా మద్రాసు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎప్పుడైనా మళ్ళీ ఈ గాంధీనగర్ అమ్మా వచ్చేవారు ప్రతి సంవత్సరం వచ్చేవారు బిజీ అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలకి ఆరు సంవత్సరాలకి అలాగే వచ్చేవారు ఏం చెప్పేవారు ఆయన డెవలప్మెంట్ కోసమా లేకపోతే ఎంతకుముందు మీరు అల్లరిగా చదవడం ఆటలు మాట్లాడుకునేవాళ్ళమ్మా అన్ని వాళ్ళం ఇంకా నువ్వు పెద్దాడు అయిపోయేవాళ్ళని చెప్పేసి మేము అనేవాళ్ళం ఇలాగే చేసేవాళ్ళమ్మా ఇక్కడ రామాలయం గుడి అని ఆ రామాలయం కరెక్షన్ రెండు వేల పదకొండు ఆ టైంలో స్టార్ట్ చేసావు స్టార్ట్ చేసినప్పుడు ఒరే శాస్త్రి ఇలాగా రామాలయం గుడి కట్టినాం నువ్వు కూడా మరి ఎంతో అంత పంపించాలి అంటే మేమంతా డొనేషన్ వేసి ఆ గుడి కట్టామమ్మా తప్పకుండా నా వే పంపిస్తామని చెప్పేసి ఆ రోజుల్లో ఒక లక్ష రూపాయలు ఆ రామాలయం గుడి కట్టడానికి కూడా సహకరించారండి సహకరించి ఆ గుడి కట్టిన తర్వాత కూడా వచ్చారు ఆ గుడిలోనే ఆడుకునే వాళ్ళమ్మా ఎక్కువ ఆ గుడి ఎండింగ్ అనమాట గాంధీనగర్లో ఆ గుడి ఎండింగ్ ఇవన్నీ చెరుకు తోటలు ఇవన్నీ ఉండేవమ్మా శాస్త్రి గారు దూరం అయ్యారు అని మీరు టీవీలో చూసినప్పుడు ఎలాగ మీరు అంటే మాకు వన్ వీక్ క్రితమే తెలిసిందండి ఇలాగ శాస్త్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యడం అన్న తర్వాత అతనితో పాటు చదువుకున్న అతను మన తిరుమల తిరుపతి దేవస్థానంలో డైరెక్టర్ కింద చేశారమ్మా డిప్యూటీ డైరెక్టర్ కింద చేశారు అతను ఫోన్ చేశారు మాకు ఇప్పుడే శాస్త్రి లాగా ఉంది మనం వెళ్దాము హైదరాబాద్ అంటే హాస్పిటల్ ఉన్నాడు కదా మనమే వెళ్తాము సరే తిరిగి వస్తాడు కదా అని చెప్పేసి రో రోజు టీవీలో చెప్తూ ఉండేవారు చూసాము మొన్న రెండు రోజుల క్రితం అయితే బాగానే ఉంది ఇంటికి వచ్చేస్తాడు అని చేసిన తర్వాత మేమంతా వెళ్దాం అనుకున్నాం అమ్మా నిన్న చూసేసరికి ఇలాగ న్యూస్ వచ్చిన తర్వాత చాలా చిన్నప్పటి నుంచి చదువుకున్న ఒక స్నేహితుని కోల్పోయామన్న చాలా బాధ విచారం మల ఉందమ్మా అది ఆయన రాసినటువంటి పాటలో మీకు ఇష్టమైనది ఒక స్నేహితుడిగా చెప్పండి ఒక పాట అంటే అతను దగ్గర దగ్గర మూడు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు పాటలు రాశారు ఇంక ఏది ఇష్టం అంటే ఏమని చెప్తామమ్మా అన్ని పాటలు అతను అతను రాసిన ఈ పాట మంచిది కాదని నేను అన్ని పాటలు మంచివి అందరూ ఒక పాట మంచిదంటే తక్కువ పాటలు చేయటమని మీరు అనుకుంటారు అతను ఏ పాట రాసినా అన్ని మంచి పాటలు రాశారు చాలా చక్కగా చెప్పారంటే ఏ పాటని తక్కువ చేయడానికి లేదు లేదమ్మా ఒక పాట నుంచి మరొక పాట అద్భుతంగా రాశారు అతను ఇంక ఈ పాట మనం మంచిది అని చెప్తే తగ్మా పాటలు చెడ్డమని మనం చెప్పుకోవాలి అలా కాకుండా అతను ఏ పేపర్ మీద కలం పెడితే అతను కలం పేరు భరణి అని నామకరణం చేసుకున్నారండి అతను మన సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళక ముందరే భరణి అని చెప్పేసి ఆ కలం పేరు భరణి అండి భరణి అని నామకరణం చేసుకుని అక్కడి నుంచి అతను రాయడం మొదలెట్టారంట అది ఎవరి అండి భరణి అనేది మనకి పెద్ద ఐడియా లేదమ్మా వాళ్ళ ఇంట్లో ఎవరి పేరు ఉంటుందేమో మనకు పెద్దగా ఐడియా లేదమ్మా అంటే ఒక పాటతో ఆయన ఆ పాట ఏ సినిమాకి రాసారో ఆ సినిమా పేరే ఇంటి పేరుగా మారిపోయింది సీతారామ శాస్త్రి గారు అనేక అతని పేరు చేబ్రోలు సీతారామ సీతారామూర్తి అండి అంటే సినిమా చేసిన తర్వాత ఆ సినిమా పేరే అతని ఇంటి పేరు కింద మారిపోయిందమ్మా మేము అతని మేము ఇక్కడికి వస్తే ఇలా చేపూలు అని చెప్పేసి అనేవాళ్ళం అండి మాకు సిరివెన్నెల శాస్త్రి అని పెద్దగా ఐడియా లేదమ్మా ఇరా చేపూలు అని పిలిచేవారు ఏదో మండ అని వాళ్ళు పిలిచేవారమ్మా వాళ్ళ నాన్నగారు కూడా ఇక్కడే ఇంటి దగ్గరే వైద్యం చేసేవారు అని ఇక్కడ చేసేవారండి వాళ్ళ నాన్నగారు కూడా పండితులు తర్వాత ఇక్కడ వాసవసుబ్రమణ్య శాస్త్రి గారు అని ఏఎంఈఎల్ కాలేజీలో తెలుగు డిపార్ట్మెంట్లో పనిచేసేవారమ్మా అతను తర్వాత మా ఫాదరు వీళ్ళంతా కూర్చున్న రోజు సాయంకాలం ఇక్కడ నాలుగు దెమ్మలన్నీ ఉండేవమ్మ ఆ దెమ్మల మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేవారమ్మా